ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగని చంద్రబాబు నాయుడు సొంత ఊరు నారావారిపల్లెలో జరుపుకుంటారు అన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రేపటి నుండి పండుగ స్టార్ట్ అవుతున్న నేపథ్యంలో ఇప్పటికే నారావారిపల్లెకు చేరుకున్న చంద్రబాబు అక్కడ మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఒక్కో ఇటుక పేర్చడం ద్వారా రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. విధ్వంసం చేస్తే ఏదైనా ఒక్కసారిగా కూలిపోతుంది. రాష్ట్రంలో ప్రస్తుతం విధ్వంస రాజకీయాలే నడుస్తున్నాయి. రాష్ట్రాన్ని కాపాడుకునే ందుకు పునరంకితం కావాలి, పార్టీలకతీతంగా పునర్వైభవానికి పాటుపడాలి అని అన్నారు. ఇదే సమయంలో శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్లకు వైసీపీ నేతలు ఇస్తున్న కౌంటర్లను ఖండించారు. నిన్న సభలో పవన్ కళ్యాణ్ చెప్పాలనుకున్నది స్పష్టంగా తెలియజేశారు. మరి అలాంటప్పుడు వైసీపీ నాయకులు ఎందుకు తిడుతున్నారు? వారికి ఎందుకు అంత భయం? ఎందుకంత పిరికితనం అంటూ ప్రశ్నించారు. ఖచ్చితంగా రాబోయే ఎన్నికలలో వైసీపీకి ప్రజలు గట్టిగా బుద్ధి చెబుతారని చంద్రబాబు జోస్యం చెప్పారు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి.